బ్రదరు, నిన్న వారిసు ట్రైలర్ రిలీజ్ అయింది. అంతే మన తెలుగులో వారసుడు. చూడగానే ఏమనిపించింది? 2 నిమిషాల 28 సెకండ్ల ట్రైలర్ నాకైతే ఏదో 5 నిమిషాల ట్రైలర్లో అనిపించింది. చూస్తున్నాను సేపు, నాకు చాలా సినిమాలో చూసినట్టు అనిపించింది. ఏదో అంటే అంతా ఆల్ మిక్సర్ లో ఉంది కదా. ఆల్ అంటే మిక్స్డ్, మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి కథలు చూసేసి ఉన్నారు. అట్ ద చాలా సేమ్ టైం చూసాం. ఈ సీఈఓ కాన్సెప్ట్ అనేవి మనకు సుపరిచితమే. అంటే తమిళ వాళ్ళకి ఇవి కొత్త అనుకోవచ్చు, బట్ మనం అయితే అసలు సీరియస్లీ రాట్టు కొట్టుడే. తమిళ వాళ్ళకు కూడా కొత్త కాదు చెప్పాలంటే, తమిళ వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. అయితే ఏమైంది దిల్ రాజుకి ఇప్పుడు? వంశీ పైడిపల్లి ఒక అవకాశం తీసుకుంటున్నప్పుడు అందులో తమిళ సూపర్ స్టార్ ఏది మన విజయ్, ఎలాంటి కథ చెప్పాలి? ఇంత అసలు బ్రహ్మోత్సవము, తర్వాత పట్టు జగదీష్, సీతమ్మ పట్టు వాకిట్లో జగదీషు, సిరిమల్ల సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, చెట్టు, తర్వాత ఉత్తమ మనోడు ఎస్ఎస్సి. దీక్షల మహర్షి గౌతమ్ ఎస్ఎస్సి, ఇష్టం వచ్చినట్టున్నాయి. ట్రైలర్ లో కూడా విలన్ గా ప్రకాష్ రాజును చూపిస్తున్నారు. ప్రకాష్ రాజు విలన్ గా ఎక్స్ట్రీమ్ లెవెల్లో యాక్ట్ చేస్తాడు, కానీ వయసు అయిపోయింది ఇంకా ఏందో అది. ఒక డైలాగ్ ఉందయ్యా, అక్కడైతే నేను ఒక అర్ధగంట నవ్వుకున్నా, మన పవర్ ఆర్ రేంజ్ అంటాడు. అది ఎక్కడికి అలాంటి పంచ్ లైన్స్, అలాంటి పంచ్ డైలాగ్స్ ఆల్రెడీ ఆడియన్స్ యూజ్ యూజ్ చూసి అయిపోయి ఉన్నారు. చూసి వాటికి విని విని విసిగెత్తిపోయి ఉన్నారు. స్టిల్ విసిగెత్తి అవే మన డైలాగ్ రైటర్స్ డైరెక్టర్స్ అలౌ చేస్తుంటే ప్రేక్షకుడు అనేవాడు ఇంకా సాచ్యురేషన్ పాయింట్ కి వచ్చేస్తాడు. అరే ఖచ్చితంగా. ఏంట్రా ఎన్నిసార్లు రాస్తారు ఇదే డైలాగ్ అని చెప్పి థియేటర్ నుంచి వాకౌట్ చేసే సందర్భం కూడా వస్తుంది ఫ్యూచర్ లో. అవును, అసలు సింపుల్ చెప్పాలంటే స్టోరీ మనమే చెప్పొచ్చు. తండ్రి తండ్రి కంపెనీని ఎవరో లాక్కోవాలని చూస్తారు ప్రకాష్ రాజు లాంటి వాడు, అంతవరకు బయట తిరిగేవాడు, వస్తాడు కాపాడుకుంటాడు, ఏ మాత్రం కొత్తదనం లేదా. అలవైకుంఠపురంలో మర్చిపోయా, మెయిన్ అయ్యో అలవైకుంఠపురంలో కూడా ఫ్లేవర్ కనిపిస్తుంది బాగా. అన్ని ఇప్పుడు నువ్వు ఫస్ట్ అన్నావు కదా మిక్చర్ అని, మిక్చరే ఇది. మిక్చర్ అంటే అన్ని అన్ని కలిపితేనే మిక్చరు. జెరోమ్ సెల్లే ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ ఏ టైంలో తీసాడో గానీ దాని తర్వాత నుంచి ఆ ఫ్లేవర్ తో ప్రతి అవును, ఒక్కటి లార్గోవించ్ ఇన్స్పిరేషనే. అజ్ఞాతవాసి కావచ్చు, సాహో కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సీఈఓ ఓరియంటెడ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఆ ఫ్రెంచ్ మూవీ యొక్క ఇన్స్పిరేషన్ తోనే వస్తున్నాయి. కనీసం బట్ ఇది పోనీ సరే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి ఈ సంక్రాంతికి మాక్సిమం ఫ్యామిలీ సినిమాలు ఫస్ట్ నుంచి ఎక్కువ ఆడుతూ వచ్చాయి. ఆ ఉద్దేశంతోనే ఒక ఫ్యామిలీ సినిమా తీయాలనుకున్నాడు. ఓకే, కానీ ఫ్యామిలీ సినిమా అయినా కూడా ఇంత రొటీన్ గా ఉంటే జనాలు, ఇప్పుడు జనాల మైండ్ సెట్ మారిపోయింది కదా ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత. యా ఈవెన్ దో ఇట్స్ రొటీన్, దీంట్లో కూడా కొన్ని పాజిటివ్స్ మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనోడు తమన్ను తెలిసిందే కొంచెం కార్తికేయ, ట్రై సింపుల్ చేసిండు. ఏంటంటే, మనము విజయ్ ఫ్యాన్స్ కాబట్టి మనం ఆటోమేటిక్ గా కొన్ని పాజిటివ్స్ ఎత్తుతాం, కానీ యాజ్ ఏ మూవీ క్రిటిక్ గా, అంటే క్రిటిక్ అంటే జనరల్ గా మూవీ అనాలిసిస్ చేస్తే మాత్రం కంప్లీట్ రొటీన్. ఈ కాలంలో నువ్వు డబ్బు పెడితే సినిమాటోగ్రఫీ బాగుంటుంది, కాస్ట్యూమ్స్ అన్ని బాగానే ఉంటాయి, కథ కదా కావాల్సింది. సో అదే ఇది చెప్పారు నువ్వు నేనే ఇంకొక కాదు. సోషల్ మీడియాలో ఒక అతను చెప్పాడు, ఆదిత్య సినిమా తెగింపు ట్రైలర్ తో పోల్చుకుంటే వారసుడు ట్రైలర్ కి రంగు రుచి వాసన చిక్కదనం అన్ని ఉన్నాయి, కానీ అజ్ఞాతవాసి నుంచి అలవైకుంఠపురంలో వరకు తెలిసిన కథనే మళ్ళీ మనం చూడాలంటే కాస్త ఇబ్బందే కదా అని పెట్టాడు. అవును, ఇప్పుడు తెగింపు ట్రైలర్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్, అంటే జనరల్ చెప్తున్నాను, నేను కూడా చాలాసార్లు అనుకున్నాను అది కూడా బీస్ట్ లాగా ఉందని అనుకున్నాం, కానీ అందులో కొన్ని ఎక్స్ట్రీమ్ స్టైలిష్ మూమెంట్స్ అన్నా ఉన్నాయి. ఎస్, ఇందులో అండ్ పాత అజిత్ ని విజయ్, ఒక నెగిటివ్ గ్రే షేడ్స్ లో చూడడం అనేది ఆడియన్స్ చాలా లైక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాలి తీసుకో, అవును మంగత అది మన తెలుగులో అనుకుంటా, గ్యాంబ్లర్ అవును తీసుకో, గ్యాంబ్లర్, అవును గ్రే షేడ్స్ లో అజిత్ తిరగదీస్తాడు. సో లాంగ్ టైం తర్వాత మళ్ళీ తున్ని వ్యూలు అలా గ్రే షేడ్స్ లో చూడడం నిజంగా ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. కొంత, అవును కొంత డిఫరెంట్ షేడే కదా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నువ్వు నేనే కాదు ఎంతో మంది ముట్టుకుంటున్నారు, బాసు ఇట్లాంటి ట్రైలర్లు కష్టంగా ఉందిరా అని చెప్పి. మన డిస్కషన్ కూడా ఒక పాయింట్ ఉంది, ఏదో కావాలని చేయట్లేదు, అది చూసినప్పటి నుంచి నిన్నటి నుంచే డిస్కస్ చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. నిజంగా చెప్తున్నాను కదా, చాలా రొటీన్ రాడ్ అది. ఓకే, సో సీరియస్లీ తునీవు వర్సెస్ వారిసు ఈ రెండిట్లో కంపేర్ చేస్తే అజిత్ గారి ట్రైలర్ తెగింపు ఖచ్చితంగా ట్రైలర్ కి తునివు ఎక్కువ మార్క్స్ తెగింపే, పడ్డట్టు నాకు అవును కనిపిస్తుంది. అండ్ తెగింపుకే. 2 సినిమాలు కూడా జాన్11 రిలీజ్ మంచి గట్టి ఫైట్ అది చెప్పాలంటే, ఎస్ ఎందుకంటే నాకు తెలిసి తెగింపుకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. బట్ 2 సినిమాలు హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఎందుకంటే తెలుగులో కూడా డబ్బు అవుతున్నాయి కాబట్టి. యాజ్ ఎ క్రిటిక్ గా నాకైతే 2 ట్రైలర్స్ చూస్తే నాకు అజిత్ గారి ట్రైలరే నచ్చింది. అండ్ ఇవాళ వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ కాబోతుంది, రేపు బాలయ్ బాబు అది వీరసింహారెడ్డి పక్కా ట్రైలర్ రిలీజ్ కన్ఫర్మేషన్ అది కాబోతుంది. వాల్తేరు యా వీరయ్య. పక్క ఎస్ ఎస్
ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం డిస్కస్ యా చేసుకుందాం. సో వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి ట్రైలర్స్ చూసిన తర్వాత కూడా మన ఈ సీనియర్ హీరోల ట్రైలర్స్ లో ఏది బెస్ట్ గా ఉంది, ఏది ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచే అవకాశం ఉందో మరోసారి డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ మీరు చూస్తున్నారు తునివి ట్రైలర్, అలానే వారసుడు ట్రైలర్, మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ వారసుడు ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కూడా మా డిస్కషన్ తో మీరు ఒబే అయితే కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.